యాక్షన్. టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వేరు. అయితే బాహుబలి సినిమాతో ఈ హీరో ప్రపంచ వ్యాప్తంగా మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. తన తోటి హీరోలంతా ఈ 3 ఏళ్లలో 4-5 సినిమాలు చేసుకుని చేతులారా సంపాదించుకుంటుంటే ప్రభాస్ మాత్రం బాహుబలిపైనే దృష్టి పెట్టాడు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 రూపాయల కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. మరి ఈ సినిమాకు ప్రభాస్ అందుకున్న రెమ్యునరేషన్ ఎంత అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాహుబలి సినిమాకు 15 కోట్ల రూపాయలు వసూలు చేసిన ప్రభాస్ ఆ తరువాత చేసే సినిమా ఆ రేటు డబుల్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. అంటే అక్షరాల 30 కోట్ల రూపాయలన్నమాట. అయితే ఇప్పటి వరకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న తొలి తెలుగు హీరో ప్రభాస్ మినహా మరెవరూ లేరని ఫిలిం నగర్ టాక్. బాహుబలి తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రభాస్ 30 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. బాహుబలి లాంటి గ్రేట్ సినిమా తర్వాత వచ్చే సినిమాకు ప్రభాస్ ఆ స్థాయిలో డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదనిపిస్తుంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.